నేను రంగా గారిని చిన్నప్పుడు మా ఇంట్లోనే చూశాను. ఆయనకి నేను టీ కూడా తీసుకెళ్లి ఇచ్చాను. అలాంటి నాయకుడు నన్ను చంపేస్తున్నారంటే మీరు అప్పట్లో ఉన్న ఆయన మద్దతుదారులందరూ మచిలీపట్నం నుంచి పామర్ నుంచి గుడివాడ నుంచి ఎందుకు ఆయనకి అండగా ఉండలేదు? చనిపోయిన తర్వాత విగ్రహాలు కట్టి ప్రయోజనం ఏంటి? బతుకున్నప్పుడు ఒక నాయకుడిని కాపాడుకోలేకపోతే చనిపోయిన తర్వాత దానికి ఎన్ని విగ్రహాలు పెడితే ప్రయోజనం ఏముంది? మీరు ఆలోచించండి. పైగా ఏమంటారు, నేను కాపులందరినీ అమ్మేస్తానన్నానంట. ఈ మాట్లాడే వాళ్ళందరి జీవితాలు చెప్తా. రంగగారే ఉన్నారు, రంగగారు చేసుకుంది కమ్మవారి ఆడపడుచుని, వంగవీటి రాధా కాపువారికి కమ్మలకి పుట్టిన కమ్మవారికి పుట్టిన వ్యక్తి. ఇందులో మీరు ఎందుకు ఆలోచించట్లేదు? అక్కడ లేని గోళ మీ అందరికి ఎందుకు? యువతకి ఎందుకు గోళ? రంగగారు ఆయన బాగానే చేసుకున్నారు, వారి అబ్బాయి బాగానే ఉన్నారు. అలాగే ఈ రోజున కాపుల కోసం మాట్లాడే చాలా మంది నాయకులు కమ్మవారిని చేసుకున్నారు, రెడ్డి సామాజిక వర్గాన్ని చేసుకున్నారు, బీసీల్లో పెళ్లి జరిగినాయి, ఎస్సీల్లో పెళ్లిళ్లు జరిగినాయి. నా పార్టీలో కూడా ఉన్న నాయకులు వారి పిల్లలకి ఇచ్చారు. ఇంకా కులం అనేది ఎంత పట్టుకుని మనం వేలాడతాం? అభివృద్ధి చచ్చిపోతా ఉంది. కులం 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 అని కొట్టుకుని చచ్చిపోతా ఉన్నాం మనం. 2050 కూడా 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా కులం 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 అని కొట్టుకు చచ్చిపోతున్నాం. ఇది మారాలని నేను కోరుకునే ప్రజల్లో పరివర్తన రావాలని మీ అందరినీ చేతులెత్తి నేను వేడుకుంటా ఉన్నా. మీరు నమ్మకండి. మరి నన్ను తిట్టే కాపు నాయకులందరూ వెళ్ళి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి మీకు ఓకేనా? ఆయనకి మీరు ఉడిగం చేస్తే ఓకేనా? అది నేను అడగచ్చు కదా? సంస్కారం కాదు, నేను మాట్లాడకూడదని నిర్ణయించుకుంటా. ఆ రిబటల్స్ అలాంటి రిటార్ట్లు ఇవ్వలేక కాదు, అలాంటి భాష రాక కాదు. కానీ నాకు అన్ని కులాల్లో అభిమానులు ఉన్నారు. అన్నింటికీ మించి నేను సమాజాన్ని చాలా విశాల దృష్టితో చూసే వ్యక్తిని. మీరు ఇది అర్థం చేసుకోండి, ఒక్క కులం మీద సమాజాన్ని నడపలేం, ఒక్క మతం మీద సమాజాన్ని నడపలేం. మనందరికీ పరస్పర అవసరాలు ఉన్నాయి. ఒక్కడి నా ఒక్క కులం చూస్తేనే నా సినిమా నేను ఈ రోజున మీ అందరికీ ఇంత పెద్ద వ్యక్తిని అవుతాను, 2 కోట్లు తీసుకోగలిగే వ్యక్తిని అవ్వగలను నేను ఒక యాక్టర్గా, ఒక్క నా కులమే చూస్తే. అందుకని ఒక్క కులం వల్ల జరగదు, అది మీరు దృష్టిలో పెట్టుకోండి. నేను కోరుకుంటుంది నిజంగా కాపులందరూ కనుక నాకు వేసింటే, ఈరోజు నేను ఏదైనా మాట్లాడితే కాపు నాయకులే తిడుతుంటారు, ఎస్సీ నాయకులు చేతి తిట్టిస్తారు, బీసీ నాయకులు చేతి తిట్టిస్తారండి. ఏంటి మమ్మల్ని కొట్టుకోమని చావమనా? అంటే ఎంతసేపు ఎస్సీలు కాపులు కొట్టుకు చావండి, బీసీలు కాపులు కొట్టుకు చావండి, మరి ఎవరు పబ్బం గడుపుకుంటున్నారు దీని మీద? అది ఒక సామాజిక వర్గమా? కాదే, అది ఒక చిన్నపాటి కులాన్ని వాడుకునే కొద్ది మంది వ్యక్తులు మాత్రమే. ఆ కులాలన్నిటికీ సంబంధం ఉందని నేను చెప్పట్లా. దీనిని మీరు ఆలోచించాలి. మీరు కాపు కులస్తుల్లో కాపు నాయకులుగా కాపు కులస్తులు ఆరాధించే వాళ్ళందరూ కూడా మిగతా కులాలతో మిగతా కులాల్లోని పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలను కానీ కాపురాలు చేశారు. మరి ఎందుకు మనకి చంద్రబాబుతో మనందరం కలిసి వెళ్ళిపోదాం కదా, ఎందుకు కోపం? రంగాగారు మనందరికీ ఆరాధ్య దైవం, కాపు కులస్తులందరికీ. ఆయన మరణించి కిరాతకంగా ఎవరు చంపారో నేనేం అక్కర్లేదు, మేము మనందరికీ తెలుసు కాబట్టి, మన వాళ్ళందరికీ, నేనేం దాని గురించి ఏం చెప్పట్లేదు. ఆ కిరాతకంగా హత్యగా ఉంచి సుమారుగా 3 దశాబ్దాలు అవుతున్నా కూడా ఇంకా కాపు కులస్తులు వంగవీటి రంగా అంటే ఒక ఉత్తేజం, వాళ్ళ యొక్క భావోద్వేగం అవన్నీ గమనించి ఈర్ష్యపడి ఆయన మాట్లాడతాడు. ఆయన శ్రీమతి గారు
అమ్మావిడ వారి కుమారుడు కమ్మకి కాపుకి కలిసి పుట్టినటువంటి ఆయన మనకి ఇన్ని అభ్యంతరాలు లేనప్పుడు మనం చంద్రబాబు దగ్గరికి వెళ్తే అభ్యంతరం ఏంటి అని మాట్లాడతాడు. అసలు ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ పార్టీ పెట్టి నిస్సిగ్గుగా ఇంత బహిరంగంగా కుల రాజకీయాలు చేయటం, కులాన్ని ఎగదొయటం, మనందరం కలిసి కమ్మారు దగ్గరికి వెళ్తే తప్పేంటి అని మాట్లాడటం తప్పే ఉంది. అసలు ఏతావత స్ట్రైట్గా మేము చెప్పేది ఒకటే, మీరందరూ కలిసి రండి అంటున్నాం. దానికి ఇన్ని పిలిమొగ్గలు వేయాల్సిన అవసరం లేదు. ఎవరికైనా చంద్రబాబు నాయుడిని వారిని లేదా కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీని కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కలిసి రండి వద్దని ఎవరన్నారు? మేము అదే కోరుకుంటున్నాం కదా. మళ్ళీ దానికి ఒక అసత్యాలతో కూడినటువంటి వైసీపీ ఏం కోరుకుంటుంది? మాకేం నీ గురించి మాకు కోరుకోవాల్సిన అవసరం ఏంటి? కలిసే రమ్మంటున్నాం మేము. మీరందరూ కలిసి వస్తేనే, 2014లో కలిసి వచ్చారు మీరందరూ ఎత్తుగడగా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానివ్వకూడదని ఒక ఎత్తుగడతో విడివిడిగా పోటీ చేశారు. అంతేగాని మీరేమి చంద్రబాబు మీద ప్రేమ లేకుండా కాదు కదా, చంద్రబాబు మీద ప్రేమతోనే మళ్ళీ ఒకసారి చంద్రబాబు మళ్ళీ రాజ్యాధికారంలోకి రావాలని లోపాయికారి ఒప్పందాల మేరకు మీరందరూ విడివిడిగా పోటీ చేశారు. మళ్ళీ వాళ్ళు చంద్రబాబుకి అవసరం వచ్చింది కాబట్టి మీరందరూ కలిసి పోటీ చేస్తారు. చేసుకోండి, అసలు రమ్మనే కదా అనేది ముసుగు తీయమంటున్నాం. ఎన్నికల దాకా ఎందుకు? ఇవాళే ముసుగు తీయండి అయ్యా. ఏదో ప్రజల కోసం మీరు కాపురాలు చేసినట్టు, ప్రజల కోసం మీరు ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నట్టు ఎందుకు? మీకోసం, మీ అవసరాల కోసం కలిసి పోటీ చేస్తున్నామని చెప్పండి. మీ అవసరాల కోసం ఎత్తుగాళ్ల కోసం కిందసారి విడిగా పోటీ చేశారు, 14లో కలిసి పోటీ చేశారు. చేయాలి కదా, కలిసి రమ్మనే చెప్తున్నాం. మా ప్లేనరీలోనే చెప్పాను నేను, విడివిడిగా చంద్రబాబు కలిసి రండి, చితక్కొట్టి పంపిస్తాడు జగన్మోహన్ రెడ్డి అని ఆ రోజే చెప్పాం. మళ్ళీ చెప్తున్నాం, కలిసి రమ్మనే కోరుకుంటున్నాం. ఎవరు భయపడేది? అసలు మీ గురించి ఆలోచన ఏంటి? వస్తే అసలు జనం దగ్గర 2024లో అసలు మీరందరూ ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏంటి అని తెలుసు కదా. ఇవాళ కూడా ఛాలెంజ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా నిన్న మా ఊరు వచ్చి మీటింగ్ పెట్టినటువంటి పెద్ద మనిషిని కానీ, 2014 నుంచి 19 దాకా మీ ప్రభుత్వమే కదా, మళ్ళీ మాకు అవకాశం ఇవ్వండి మా ఇద్దరికి. 2014 నుంచి 19 దాకా ఏ ప్రభుత్వాన్ని నడిపాయో, ఏ పథకాలు నడిపామో, ఏ తీరుతో ప్రభుత్వాన్ని నడిపామో అదే ప్రభుత్వాన్ని తీసుకొస్తాం, అదే పరిపాలన తీసుకొస్తాం అని ఓటు అడిగే దమ్ముందా మీకు? అసత్యాలు మాట్లాడతాడు, నిందలు ఆపాదిస్తాడు, తొల్లగొడతానండి. ఎవడు తొల్లగొట్టే బ్యాచ్ నీ దగ్గరే ఉంది కదా. ఇప్పుడు నువ్వు రేపు వెళ్ళిపోయి పరిగెడతా, ఉరుకులు పరుగులతో కింద మీద పడతా, పరిగెడతా వెళ్ళిపోదాం అని కోరుకుంటున్నావు కదా. ఆళ్ళే తొడగొట్టే బ్యాచ్ ఆళ్ళు కదా, మేం కాదు కదా. ఆడ మొగ కూడా కొడతారు కదా తొడలు, మేం కాదు కదా. తొడగొట్టే బ్యాచ్ ఆళ్ళైతే ఆళ్ళను వదిలేసి మేం కొడతామండి. మాకేమవసరం? మేమేమన్నాం? ముసుగు తీవయ్యా, ఈ ముసుగులు ఎందుకు అని చెప్పి అంటున్నాం. సంతోషం ముసుగు తీసావు, అదే కదా మేము కోరుకునేది. భీష్ముడు అంటావు, దుర్యోధనుడు అంటావు, ఎవరంతా మొత్తాన్ని నీ పక్కనే పెట్టుకున్నావు. ధృతరాష్ట్రుల్ని, దుర్యోధనుల్ని, దుశ్శాసనుల్ని అందరినీ నీతోనే పెట్టుకున్నావు. అందరినీ నీ దగ్గర పెట్టుకుని వాళ్ళతో అంటకాగుతూ ఆయన ఇంకొక మాట మాట్లాడుతూ ఆయన చెప్తాడు, చాలామంది నేనేమన్నా తిడితే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ నేనేమన్నా తిడితే మళ్ళీ తిరిగి నన్ను తిడుతున్నారు చాలామంది, వాళ్ళందరితో శిస్తు కట్టిస్తానంటున్నారు. ఆ మహానుభావుడికి చెప్తున్నా, నేను రాత్రి అర్ధరాత్రి మధ్యలు తెరువు చేసినటువంటి ఆ మహానుభావుడికి చెప్తున్నాను, ఇంకో జన్మ ఎత్తినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి శిస్తులు, వాళ్ళతో శిస్తులు కట్టించడం నీ వల్ల, నీ నాయకుడు, నీ యజమాని, నీ బాస్ చంద్రబాబు వల్ల కూడా కాదనేది హెచ్చరిక చేస్తున్నాం.